తాను పత్రిక సీఈఓ అంటూ ఓ వ్యక్తి, ఆ పత్రిక విలేకరి అంటూ మరో వ్యక్తి. ఇద్దరు కలిసి లాక్డౌన్ వార్తను కవర్ చేసిన స్థానిక విలేకరిపై దుర్భాషలాడటమే కాకుండా తప్పుడు కథనాలు రాయడంపై కొల్చారం విలేకరులు మంగళవారం కొల్చారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొల్చారం మండలం రంగంపేటకు ఓ పత్రికకు చెందిన విలేకరులమని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్కు ధరించకుండా ప్రధాన రహదారిపై హల్చల్ చేశారు. మూసి ఉన్న దుకాణాలను ఫోటోలు తీస్తూ అక్కడే మీసేవ వద్ద ఉన్న ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తూ వారిని ఇక్కడ మీరెందుకు ఉన్నారంటూ, మీసేవ ఎందుకు తెరిచారు అంటూ దూషణలకు దిగారు. ఇదే సమయంలో అక్కడే లాక్డౌన్ వార్తలను కవర్ చేస్తున్న స్థానిక విలేకరి, మీరు ఎవరు, ఎందుకు ఫోటోలు తీస్తున్నారు అంటూ ప్రశ్నిస్తే, నేను పత్రికా సీఈఓనంటూ నన్నే ప్రశ్నిస్తావా అంటూ స్థానిక విలేకరిపై దుర్భాషలాడటం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా స్థానిక విలేకరి ఫోటో పెట్టి వారి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించడంపై కొల్చారం మండలం విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పుడు కథనాలు ప్రచురించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల విలేకరులు రమేష్, నాగభూషణం, అశోక్ గౌడ్, శ్రీనివాస్, అనిల్ కుమార్, జిఎల్ కుమార్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. తప్పుడు వార్త రాసి ఆ విలేకరిని మనోవేదనకు గురి చేసిరు. ఈ విషయమై మేము కొల్చారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఇద్దరు ఎవరైతే నకిలీ విలేకరులు వాళ్ళ మీద ఫిర్యాదు చేసాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మనోవేదనకు గురైన కొల్చారం విలేకరికి న్యాయం చేయాలని. కొల్చారం మండలంలో నకిలీ విలేకరులు హల్చల్ చేస్తూ స్థానికంగా ఉన్న అక్రిడేషన్ కలిగి ఉన్న వ్యక్తి విలేకరిపై కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని బూతుమార్లు తిట్టినారు. అట్టి విషయంలో విలేకరుల సమైక్య అందరం కలిసి స్థానిక ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోగలరు.